ఎవరికైనా సాయం చేస్తే నిండు మనస్సుతో వారు మనల్ని దీవిస్తారు. చల్లగా ఉండాలని, మీకంతా మంచే జరగాలని కోరుకుంటారు. ఇది ఊరికే చెప్పింది కాదేమో అనిపిస్తుంది ఇతని స్టోరీ వింటే. కాలిఫోర్నియాలో ఓ వ్యక్తి పసికందును కాపాడాడు. చిన్నారి తల్లికి ధైర్యం చెప్పాడు. ఆ తర్వాత ఆమె దీవెనలే అతనికి వరంలా మారాయి. అనుకున్న ఉద్యోగాన్ని తెచ్చిపెట్టాయి. అయితే చిన్నారిని రియల్ హీరోలా కాపాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాలిఫోర్నియాలో ఓ పెద్దావిడ చిన్నారిని స్ట్రోలర్లో పెట్టుకుని కారు వద్దకు తీసుకువెళ్ళింది. స్ట్రోలర్ను వదిలేసి కారులో ఏదో సర్దుతోంది. అప్పుడే గాలులు వేగంగా వీచినట్లున్నాయి. స్ట్రోలర్ వీల్స్కు లాక్ చేయకపోవడంతో అది ముందుకు కదిలింది. ఏటవాలుగా ఉండడంతో వాహనాలు తిరుగుతున్న రోడ్డు వైపు వెళ్లసాగింది స్ట్రోలర్. దీంతో సదరు మహిళ గుర్తించి పట్టుకునే ప్రయత్నం చేసింది, కానీ ఆమె కంగారులో కింద పడిపోయింది. చిన్నారున్న స్ట్రోలర్ రోడ్డు దగ్గరగా వెళ్లిపోయింది. ఆమె ఎక్కువ బరువు ఉండడం, కంగారు పడ్డంతో 2 సార్లు కింద పడి లేచిన స్ట్రోలర్ నందుకోలేకపోయింది. అప్పుడే హీరోలా ఎంట్రీ ఇచ్చాడో వ్యక్తి. చివరి నిమిషంలో స్ట్రోలర్ను పట్టుకుని చిన్నారిని కాపాడాడు. దాంతో సదరు మహిళ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది. కంగారు మాత్రం పోలేదు. త్రుటిలో ప్రమాదం తప్పినా ఆమె ఆ షాక్లోనే ఉండిపోయింది. దీంతో ఆ వ్యక్తి కాసేపు అక్కడే ఉండి ఆమెకు ధైర్యం చెప్పి వెళ్లాడు. కాగా పసికందుని కాపాడిన వ్యక్తి పేరు రోన్ నెస్మాన్. అంతకుముందే ఓ హోటల్లో ఇంటర్వ్యూకి వెళ్లి బయటకొచ్చాడు. బయటకు రాగానే స్ట్రోలర్ రద్దీగా ఉన్న రోడ్డు వైపు వెళ్తుండడం గమనించాడు. క్షణం ఆలస్యం చేయకుండా పరిగెత్తి చిన్నారిని కాపాడాడు. రోన్ నెస్మాన్ చేసిన సాయం ఆ పెద్దావిడ దీవెనలు ఫలించాయి. అతని సాహసానికి నజ్రానా లభించింది. చిన్నారిని కాపాడిన వీడియో వైరల్ అయింది. రోన్ నెస్మాన్ ఇంటర్వ్యూకి వెళ్లిన యాజమాన్యం కూడా చూసింది. దీంతో అతన్ని పిలిచి మరీ ఉద్యోగం ఇచ్చింది. దీంతో రోన్ నెస్మాన్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. సదరు వ్యక్తి 8 ఏళ్లుగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కనీసం అతనికి ఇల్లు కూడా లేదు. ఎన్నో కష్టాలు అనుభవించాడు. చివరికి ఈ ఘటన తర్వాత ఉద్యోగం రావడం యాదృచ్ఛికం కాదని భావిస్తున్నాడు. చిన్నారిని కాపాడిన ఆ వ్యక్తిని నెటిజన్లు రియల్ హీరో అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అతని స్టోరీ తెలిసాక కర్మఫలం ఖచ్చితంగా ఉంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.